भुवनगिरी 13 आगस्ट यादाद्रि भुवनगिरि जिल्ला भुवनगिरि मंडलं वडाईगूडं ग्रामंलो ई रोजु उदयं 11 గంటలకు సాయంత్రం భారత వజ్రోత్సవంలో భాగంగా శనివారం వడాయిగూడెం గ్రామంలో జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం జాతీయ జెండా రంగుల్లో గల బెలూన్స్ ను గాలిలోనికి ఎగరవేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికై మా యూత్ సభ్యులైన పీతశేషులు ముద్దసాని చందు రాసాల మల్లేష్ ఏర్పుల ఎల్లస్వామి ఒట్టిపెల్లి వెంకటేష్ గౌడ్ గారుల జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం వాలీబాల్ కబడ్డీ టగ్ ఆఫ్ వార్ మహిళలకు టెన్నికై చిన్నపిల్లలకు 100 మీటర్స్ రన్నింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాలీబాల్ పోటీలను మన శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు రావడం జరిగింది. ఇప్పుడు ప్లేయర్ల పరిచయం చేసుకొని టాస్ వేసి పోటీలను ప్రారంభించడం జరుగుతుంది. అరే చదువుకున్న అందరు కాదు రా అందరు కాదు రా ఉడగూడెం గ్రామ ప్రజలకు అలానే ఉడగూడెం యూత్ ప్రజలకు ప్రశ్నలకు శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ వారి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఉడగూడెం గ్రామ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి మా ఉడగూడెంలో ఎస్సీ అంబేద్కర్ విగ్రహం నుండి మరి ఇక్కడ శివాలయం వరకు ర్యాలీ వేయడం జరిగింది. అందరూ ఇలా పాల్గొన్న మా ఉడగూడెం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మరి ఈరోజు శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ తెలియజేసుకుంటున్నాను. తెలియజేసినట్టు ఇంటింటికి మీద జెండా ఎగరేయడం జరుగుతుంది. కావున మా ఉడగూడెం గ్రామ ప్రజలు అందరూ కూడా ఇంటింటి పైన జెండాలు ఎగరేశారు. దానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.